ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే కోర్టులకేమో రహదారిలో అసెంబ్లీకి దొడ్డిదారులు వెళ్ళే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనబడతా ఉంది ఒక ముఖ్యమంత్రి అయ్యండి అంతమంది పోలీస్ ప్రొటెక్షన్ ఎందుకండి ఏం చెప్తారు నేను జనాల్లోంచి గెలిచాను జనం మధ్యలోంచి వచ్చాను అని మరి జనం మధ్యలోంచి వచ్చినప్పుడు నువ్వు రహదారిలో జనం మధ్యలోంచి వెళ్ళాలి కదా రాత్రికి రాత్రి అడ్డదారులు రోడ్లు వేయటం దొంగదారుల్లో దొడ్డిదారుల్లో రోడ్లు వేసుకోవడం ఇది దేని సంకేతం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం ప్రజల ఉద్యమాన్ని ఎంతో ఎంతోమంది నియంతలు గతంలో చరిత్రలో కాల గర్భంలో కలిసిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మీరు ఒక నియంత పోకళ్ళు ఎంతసేపు కూడా ఒంటెద్దు పోకళ్ళు పోతా ఉన్నారు ఇది ఏం మాత్రం కూడా మంచిది కాదు మీరు ఆలోచించాలి ప్రజలు ఇంతమంది ప్రజలు రోడ్డు మీదకి వచ్చారంటే మీరు ఎందుకు ఇంతవరకు కూడా ముఖ్యమంత్రి స్పందించలేదంటే ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఆ తాడికొండ నియోజకవర్గం అనేది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం అక్కడ ఎస్సీ ప్రజలు కానివ్వండి అణగారిన వర్గాలు కానివ్వండి అక్కడ ఎక్కువగా ఉన్నారని చెప్పేసి దాన్ని రిజర్వ్ చేశారని ముఖ్యమంత్రికి ఆ మాత్రం కూడా తెలియదు ఆయన ఏంటంటే స్కూటర్ టోల్ గేట్ కట్టాలని చెప్పిన ముఖ్యమంత్రికి ఈ మాత్రం ఏం తెలుస్తని మేము అనుకోవట్లేదు కానీ ఈ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా అక్కడ సన్నకారు రైతులు ఎక్కువ మంది ఉంటారు రైతులు రైతు కూలీలు వాళ్ళు ఎంత మానసిక వేదన పడతా ఉన్నారు దాదాపు పాతికి ముప్పై మంది తమ ప్రాణాలను నర్పించారు ఇప్పటికైనా ఈ ముఖ్యమంత్రికి చేపకొట్టడం లేదంటే ఇది అసలు వర్ణనాతీతం ఈ బాధ వర్ణనాతీతం ఇంకో వాసిరెడ్డి పద్మగారు అయితే ఆవిడ మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉన్నారు ఆవిడ పార్టీలకు అతీతంగా వ్యవహరించాల్సిన మనిషి ఎందుకు ఇంత దారుణంగా కనీసం మహిళలు అంటే కనీసం కూడా జాలి లేకుండా అంతమంది రైతులు రోడ్డు మీద కూర్చుని మండు టెండ్లో ధర్నా చేస్తా అంటే మీరు మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఏంటి మీ బాధ ఏంటి మీ సమస్య ఏంటి నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని అనకపోగా మీరు కానివ్వండి ఆ నగరి శాసనసభ్యులు రోజా గారు కానివ్వండి ఇంత అమానుషంగా ఒక రకంగా అయితే ఇది మాటలు యుద్ధం చేస్తూ ఉన్నారు ఇది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు మహిళలు అనేక ఉద్యమాలు చేసి అనేకమైనటువంటి పోరాటాలు చేసి ఎంతో ఘనత సాధించారు అదేవిధంగా వాళ్ళు తమ బిడ్డల భవిష్యత్తు కోసం ఈరోజు రోడ్డు మీదకి వస్తూ ఉంటే ఈ విధంగా వీళ్ళు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు ఒకసారి వీళ్ళు మాట్లాడింది కరెక్ట్ అనుకుంటే ఒకసారి వెళ్ళమానండి అమరావతి ప్రాంతంలో వెళ్ళే అనమానండి మహిళలని కూడా చూడరు వీళ్ళని అత్యంత వాళ్ళే తీవ్రంగా వీళ్ళకు బుద్ధి చెప్తారు శాసన మండలిలో అంతా కూడా నిబంధనల ప్రకారమే జరిగింది సభ మొత్తం ఆ రోజు కూడా వీళ్ళు బెదిరింపులకు పాల్పడ్డారు షరీఫ్ గారిని కానివ్వండి ఎమ్మెల్సీలు వీళ్ళకి వ్యతిరేకంగా ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్సీలను కానివ్వండి బెదిరింపులు ప్రలోభాలు పాల్పడ్డారు అయినా కూడా వాళ్ళు రాష్ట్ర భవిష్యత్తు కోసం వాళ్ళు ఎటువంటి ప్రలోభాలకు లంకకుండా ఉన్నందుకు విద్యార్థిగా విద్యార్థుల తరఫున వాళ్ళందరికీ కూడా నేను సెల్యూట్ చేస్తున్నాను అదే విధంగా సాక్షి పత్రికలో వాళ్ళు రాయటం జరిగింది ప్రజల గ్యాలరీలో కూర్చుని కుతంత్రాలు నడుపుతున్న చంద్రబాబు అని అక్కడ రాశారు ఆ సాక్షి పేపర్ ఉంటే ఒకసారి మళ్ళీ చూడండి ఉంటుంది నెట్లు సగం ఫోటోనే వేశారు అదే గ్యాలరీలో రోజా గారు కానివ్వండి వసంత కృష్ణప్రసాద్ గారు కానివ్వండి అబ్బాయి చౌదరి గారు కానివ్వండి వీళ్ళంతా కూడా అదే గ్యాలరీలో ఉన్నారు మరి వాళ్ళు కూడా కుతంత్రాలు చేయడానికే వచ్చారా అని కూడా నేను ప్రశ్నిస్తున్నాను అదేవిధంగా వాళ్ళు బాలకృష్ణ గారితో ఫోటో దిగుతున్న సెల్ఫీ దిగుతున్న ఫోటోలు కూడా మనం చూసాం మరి వాళ్ళు ఎందుకున్నారు అక్కడ వాళ్ళు కూడా కుతంత్రాలు చేయడానికి వచ్చారా ముఖ్యమంత్రి వాళ్ళు కుతంత్రాలు చేయడానికే పంపించాడా అని కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను అదేవిధంగా చూస్తే శాసన మండలి చైర్మన్ క్యాబిన్లో ఆ లాబీలో విజయసాయిరెడ్డి గారు రావటం దాదాపుగా ఒక వన్ అవర్ టూ అవర్స్ అక్కడ స్పెండ్ చేయడం జరిగింది విజయసాయిరెడ్డి గారు శాసన మండలికి రావడానికి హక్కు లేదు అంటే కొందరు అంటున్నారు కాయినప్పటికీ విజయసాయి రెడ్డి గారు ఆ లాబీలో గడపడం జరిగింది ఆయన ఆ లాబీలో గడపడానికి కారణాలు ఏమని మనం అనుకోవచ్చు అంటున్నాం కేవలం కేవలం అక్కడ శాసన మండలి సభ్యుల్ని ఆ సభాపతిని ప్రలోభపరచడానికి బెదిరించడానికి ఆ అధికార పార్టీ చెందిన రాజ్యసభ సభ్యుడు కూడా అక్కడికి వచ్చాడు అనేది కూడా మన తెలుస్తూ ఉంది అదేవిధంగా మన కొంతమంది శాసన మండలి సభ్యులు కూడా కొంతమంది తెలియజేస్తూ ఉన్నారు అనేకమైనటువంటి ప్రలోభాలకు గురి చేశారు అని చెప్పి కూడా వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు దీనికి వాళ్ళు మేము చేయలేదు అని వాళ్ళు ఖచ్చితంగా నిక్కచ్చిగా సమాధానం చెప్పగలరా లేరు చెప్పలేదు ఎందుకంటే వాళ్ళు తప్పు చేసిన ఎవడో కూడా చెప్పలేడు అనే అది ఖచ్చితంగా ఎవరు చేసినా తప్పే అది దీన్ని ప్రజలు కూడా చూస్తూ ఉన్నారని మీరు గుర్తించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది మీరు ప్రజా ప్రజాప్రతినిధులుగా ఉన్నారు మీరు ఆ ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి మీరే ఇటువంటి నీచస్థాయి కార్యక్రమాలు ఒడిగెడితే మరి ప్రజల పరిస్థితి ఏంటనేది కూడా ఆలోచించాల్సిన అవసరం అదే మండలి సభలో విజయసాయిరెడ్డి గారు కానివ్వండి వైసీపీ ప్రభుత్వం కానివ్వండి అపోనెంట్గా ఉన్నటువంటి ఎమ్మెల్సీని కొనుగోలు చేయడానికి ముప్పై కోట్లు ఖర్చు పెట్టింది మండలిలో అంటూ వారి వారికే ముప్పై కోట్లు ఖర్చు పెట్టినా మనకి అనుకూలంగా తీర్పు రాలేదు అంటూ వాళ్ళ వారి వారిగా వచ్చే చిన్న ఘర్షణలు జరిగాయంటున్నారు అది దీనిపైన మీ అభిప్రాయం ప్రజాస్వామ్యం విలువలు ఇలాంటి వాళ్ళ వల్లే పడిపోతూ ఉంటాయి ఇటువంటి వాళ్ళ వాళ్ళ మాట్లాడడం కూడా దండగే ఇటువంటి వాళ్ళ వాళ్ళు మాట్లాడితే ప్రజలుగా మా విలువ కూడా బడిపో ఆంధ్ర రాష్ట్ర ప్రజలుగా మా విలువ కూడా బడిపోతుంది ఇదే విధంగా చూస్తే మరికొద్ది క్షణాల్లో శాసన మండలి సభ ప్రారంభం అవుతుంది అనగా తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి రెండవ కార్యదర్శిగా ఉన్న డొక్క మాణిక్యవర ప్రసాద్ గారు తన పదవికి రాజీనామా చేయటం జరిగింది అసలు ఈ రాజీనామానుక కారణాలు ఏమనుకోవచ్చు అండి రాజకీయ కోణంలో జరిగి ఉండవచ్చు అది ప్రలోభం అయి ఉండొచ్చు కానీ ఆయన వ్యక్తిగత కారణాలు అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి దీని మీద ఏం స్పందించదలుచుకోలేదు ఒక్క మాణికూర ప్రసాద్ గారు మొదట్లో రాజీనామా చేసినప్పుడు మూడు రాజధానుల అంశం నాకు ఇష్టం లేదు అందుకే రాజీనామా చేశాను అన్నారు కానీ నిన్నటి రోజున మళ్ళీ మీడియా ముందుకు వచ్చినప్పుడు తమ వ్యక్తిగత స్వార్థాల కోసం తమ వ్యక్తిగత కక్షల కోసం ఈ విధంగా వ్యవస్థల్ని రద్దు చేయటం ఇష్టం లేదు అందుకే నేను రాజీనామా చేశాను అంటున్నారు అసలు ఆయన ఇస్తున్న వాక్యాల పైన నీ అభిప్రాయం ఆయన కూడా కొద్దిగా తెలివిగా తప్పించుకోవాలని చూస్తున్నటువంటి పరిస్థితుల్లో కనబడుతున్నారు ఆయన అది ఆయన మనసాక్షికి నేను వదిలేదలుచుకున్నాను ఆయన తన గుండెల మీద చేసుకుని ఆయన చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఆయన ఎందుకు రాజీనామా చేశారు అనేది ఆయన చెప్పాల్సిన అవసరం ఒక మంత్రి హోదాలో ఉండి శాసన మండలి చైర్మన్ అయినటువంటి షెరీఫ్ గారి మీద మంత్రి బొత్స సత్యనారాయణ గారు నువ్వు ఒక ముస్లింకే పుట్టావా అంటూ ఒక మతం పేరుతో కులం పేరుతో దూషించడం జరిగింది అయినప్పటికీ దీనిపైన అధికార పక్షం ఎటువంటి చర్యలు తీసుకోకపోగా ఆ శాసన మండలే రద్దు చేసే ఆలోచనలో అధికార పక్షం ఉంది అసలు దీని గురించి ఏముంది ఆ రోజు ప్రజలంతా కూడా గమనించడం జరిగింది షరీఫ్ గారిని ఆ విధంగా పలానా మంత్రి గారు దూషించారు అని కూడా చెప్పడం జరిగింది కానీ దీనికి ఒక మాట తెలియజేసుకుంటున్నానండి కులం మతం ప్రాంతం ప్రస్తావన పక్కన పెడితే ఒక నీతికి నిజాయితీకి పుట్టిన బిడ్డగా షరీఫ్ గారిని ఈరోజు ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర పౌరుడు కూడా చూస్తూ ఉన్నాడు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని నేటి తరం విద్యార్థులు కానివ్వండి యువకులు కానివ్వండి షరీఫ్ గారు వాళ్ళ రాష్ట్రానికి ఉన్న యువతకి రోల్ మోడల్గా ఉన్నారని కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా శాసన మండలిని రద్దు చేస్తా అంటే ఈయన రద్దు ప్రతిపాదన చేశాడు ప్రస్తుతానికి రద్దు చేస్తాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించారు దీ దీని మీద మాట్లాడదలుచుకుంటే శాసన మండలిలో దేశంలో మొత్తం ఉన్న రాష్ట్రాల్లో ఆరు రాష్ట్రాలకు మాత్రమే శాసన మండలి ఉంది అని చెప్పి చెప్తున్నారు అదేవిధంగా శాసన మండలి వల్ల రాష్ట్రానికి నష్టం అరవై కోట్లు నష్టం జరుగుతుందని చెప్తున్నారు మరి దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రానికి మూడు రాజధానులు పెట్టావయ్యా నువ్వు మరి దాని సంగతి కూడా నువ్వు చెప్పాలి కదా నువ్వు ఏ ప్రాతిపాదికన పెట్టావని కూడా ముఖ్యమంత్రి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నాను శాసన మండలి ద్వారా సంవత్సరానికి అరవై కోట్లు ఐదు సంవత్సరాల మీద ముప్పై కోట్లు ఖర్చు అవుతుంది ముప్పై వేల కోట్లు ఖర్చు అవుతుంది అంత బడ్జెట్లో మన ఆంధ్ర రాష్ట్రం లేదు కాబట్టి శాసనమండలి రద్దు ప్రతిపాదికను ఆమోదించాను కేంద్రానికి పంపించాను అంటూ జగన్మోహన్ రెడ్డి గారు అంటం జరిగింది ఈయన ఈ విధంగానే చేసుకుంటూ పోతే ఈయన సెంట్రల్ గవర్నమెంట్కి ప్రతిపాదిస్తాడేమో రాజ్యసభను కూడా రద్దు చేయమని అయ్యా రాజ్యసభ శాసన మండలి వంటివి పెద్దల సభలో కొద్దిగా చదువుకున్న వాళ్ళు విద్యావంతులు విజ్ఞానవంతులు అలాగే లోకల్ బాడీస్ నుంచి వచ్చినటువంటి నాయకులు వీళ్ళందరూ కూడా పెద్దల సభకు వస్తారు ఆ విలువ తెలియని వాళ్ళకి ఇలాగే ఉంటుంది ఇలాగే చెప్తారు ఈయన చెప్తున్నా కదా రాజ్యసభను కూడా రద్దు చేయాలని ప్రతిపాదన చేస్తాడే ఈయన అదేవిధంగా ఈయన జగన్మోహన్ రెడ్డి గారు వారి తండ్రి గారి ఆశయానికి కూడా సమాధి కడుతున్నారు ఈరోజు రెండు వేల ఏడో సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారు సభలో అప్పటి శాసన మండలి సభలో ఒక మాట అన్నారు రాష్ట్రానికి ఇది ఒక మంచి రోజు సువర్ణాక్షరాలతో లిఖించబడినటువంటి రోజు ఈ పెద్దలు శాసన సభలో ఏదైనా తప్పు జరిగితే శాసన మండలి దాన్ని సరిదిద్దే విధంగా ఉంటుంది పెద్దలు మాకు సహకరిస్తారు అని కూడా ఆయన చెప్పడం జరిగింది కానీ ఈరోజు ఆయన తనయుడు తన స్వార్థ ప్రయోజనాల కోసం తన మంకు పట్టుని నెగ్గించుకోవడం కోసం వారి ఆశయాలకు కూడా ఇది సమాధి కడుతున్నటువంటి పరిస్థితి